సంభోగం చేసేటప్పుడు అమ్మాయిలు లైట్స్ ఎందుకు ఆఫ్ చేయమంటారు? టైం స్టార్ట్ నౌ. తమ శరీర భాగాలు పురుషునికి నచ్చవేమో అని, అదేవిధంగా తమ ఎక్స్ప్రెషన్స్ చూడకూడదని అలా లైట్స్ ఆఫ్ చేయమని చెప్తారు. పురుషాంగాన్ని యోనిలో పెట్టగానే స్త్రీ ఇంకా ఏం చేయాలని కోరుకుంటుంది? టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ తమ రొమ్ములను ఒత్తాలని, పెదాలపై ముద్దులు పెట్టాలని, యోనితో స్త్రీ చేతులు తడమాలని కోరుకుంటుంది. ఏ కూరగాయలు తింటే పురుషాంగం పనిచేయదు? టైం స్టార్ట్ నౌ. వంకాయలు శరీరానికి అంతగా మంచిది కాదు, వంకాయలను అవాయిడ్ చేయడం మంచిది. అబ్బాయిలు స్త్రీల యొక్క ఇన్నర్స్ స్మెల్ చూస్తారా? టైం స్టార్ట్ నౌ. కొందరు చూస్తారు, కావాల్సింది దొరికినప్పుడు స్మెల్ చూసి సాటిస్ఫై అవుతారు. స్మెల్ వల్ల కలుగుతుంది కాబట్టి మార్నింగ్ ఫ్రెష్ అవ్వకముందుకు సంభోగం చెయ్యవచ్చా? చాలామంది పురుషులకు డౌట్గానే ఉంటుంది. టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ చెయ్యొచ్చు. మార్నింగ్ చాలా ఉత్సాహంగా ఉంటారు, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువసేపు చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. నెక్స్ట్, ఎటువంటి అమ్మాయిల యోని పెద్దగా ఉంటుంది? చాలామంది డౌట్స్ ఉంటాయి దీని మీద. టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ లావుగా ఉన్న అమ్మాయిల యోని పెద్దగా ఉంటుంది, ఎందుకంటే శరీరాకృతి పెద్దగా ఉంటుంది కాబట్టి. ఎటువంటి స్త్రీలు సంభోగంలో ముందుంటారు? ఇది చాలామందికి డౌట్స్ ఉంటాయి దీని మీద, ఏ అమ్మాయి ముందుంటుందని. టైం స్టార్ట్ నౌ. దానికి సంబంధించి యోని బిగుతుగా టైట్గా ఉండే అమ్మాయిలు ఈ విషయంలో సంభోగంలో చాలా ఫాస్ట్గా ఉంటారు. పురుషాంగం మొత్తం లోపలికి పోవడానికి అమ్మాయి ఏమి చేస్తుంది? టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ అబ్బాయిల యొక్క నడుము లేదా వెనుక భాగం పట్టుకుంటుంది, దీనివల్ల ఆమెకు సపోర్ట్ దొరుకుతుంది. ఎటువంటి వారి యోని ఉబ్బినట్లు ఉంటుంది, అంటే ఉబ్బెత్తుగా ఉబ్బినట్లు? టైం స్టార్ట్ నౌ. సంభోగం ఎక్కువగా చేసేవారి యోని ఉబ్బినట్లు కనపడుతుంది, అంటే రతిలో ఎక్కువసేపు పాల్గొనేవారు ఎక్కువసార్లు. సెక్స్కి ముందు అమ్మాయిని తప్పకుండా అడగవలసిన ప్రశ్నలు ఏమిటి? ఇది చాలామందికి డౌట్స్ ఉంటాయి దీని మీద. టైం స్టార్ట్ నౌ. నీకు ఎక్కడ తాగితే మంచి మూడ్ వస్తుంది అని తెలుసుకొని అమ్మాయితో అలా చేయడం మంచిది, ఆమెకు సంతృప్తిని ఇస్తాయి.